ఏదో అనుకున్నట్టు బాధలే బాధల్లో ఒక చిన్న బాధుడు గురించి మాట్లాడుకుని అసలు సబ్జెక్టు వెళ్దాం. అదేంటంటే కావలి ఒంగోలు దగ్గర దగ్గరగానే ఉంటాయి. ఒంగోలు తర్వాత కావాలని అందరూ అంటూ ఉంటారు మెయిన్ టౌన్ లో. కావలి నుంచి ఒంగోలు నాకు ఒక మిత్రుడు ఫోన్ చేసి చెప్పాడు, గతంలో టికెట్ 65 రూపాయలు ఉండేదట 2019 అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు 125 రూపాయలట. ఒంగోలు కావలికి 60 రూపాయలుగా ఉన్నది 125 రూపాయలు అయింది. అంత తేడా ఉంది అని నేను నా నియోజకవర్గంలో ఎలా ఉన్నాయి బస్ టికెట్ రేట్లు అని కనుక్కుంటే, భీమవరం ఇప్పుడు మా కొత్త జిల్లా, జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన కొత్త జిల్లాలో డిస్టిక్ హెడ్ క్వార్టర్. ఏలూరు పాడు అనేది ఒక పెద్ద గ్రామం, ఒక 6000 జనాభా ఉన్న గ్రామం, మా అమ్మమ్మ గారి గ్రామం. అక్కడికి 19 కిలోమీటర్లు. గతంలో 26 రూపాయలుగా ఉండేదట టికెట్, ఇప్పుడు 50 రూపాయలు అంటే డబుల్. సో దీన్ని బట్టి ఆ బాధలే బాధడని చెప్పి గతంలో ఆర్టీసీ బస్సు ఎక్కలేకపోతున్నాం, కరెంటు ఛార్జీలు దారుణంగా ఉన్నాయని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, నిన్న మనం కరెంటు ఛార్జీల గురించి చెప్పుకున్నాం. ఒక ఇల్లు ఎగ్జాంపుల్ గా తీసుకుని 401 రూపాయలు 890 రూపాయలు ఎలా అయింది అన్నది చూసాం. ఇది కూడా 100కి 100% ఆల్మోస్ట్ 99% ఎంతో పెరిగిపోయింది ఈ బస్ ఛార్జీలు. సో ఈ రకంగా ఇలా జనాల్ని బాక్తూ ఇప్పుడు బ్యాగులు వేసుకుని బయలుదేరాడు.